हाई अंडी वेलकम टू माय कैंडीज़ गार्डन नैन एर्रमट्टि एक्कड मन की एंत रेट वर्मी कंपोस्ट एक्कड आ फाम चूपिस्तानु अदी एंत रेट मन के तक्कुवलो इंका लाइट वेट ब्रिक्स अभी एक्कड अभी एंत रेट नेनु वीडियो चेप्पबोतुन्नानु ओकेना कम इदे अंडी एर्रमट्टि बंडि టిల్లరు కాదు పెద్ద టిప్పరు కాదండి ఎర్రమట్టి కోసం ఉండే ఒక టిప్పర్ అన్నమాట కొంచెం కొంచెం చిన్నగా ఉంటుంది పెద్ద టిప్పర్ మనకు మట్టి పోస్తారు కదా మట్టి దానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఇది కేవలం ఎర్రమట్టి కోసమే స్పెషల్ గా ఉంటాయి ఇక్కడ బందమల్లమ్మ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంటుంది మా ఏరియాలో అక్కడ అడ్డా ఉంటుందన్నమాట ఆ అడ్డాలో ఇవి ఎప్పుడు 4-5 బండ్లు మనకి రెడీగా దొరుకుతాయి మనం క్వాలిటీ చూసి తీసుకోవచ్చు ఒక్కొక్క బండిలో బండి మట్టి అయితే చాలా బాగుంటుంది అయితే ఇది మనము 7000 చెప్పాడు 7000 చెప్తే 6500 కి అడిగామన్నమాట సో ఇచ్చాడు గానీ మా సార్ అన్నారు 6000 కి అడిగితే బాగుండేదేమో అన్నారు కానీ ఇంకా నేను టక్కున అనేసాను తీసుకున్నాను మట్టి చాలా బాగుంది ఇసుక మాత్రం కంపల్సరీగా దీంట్లో కలుపుకోవాల్సి వస్తుందండి ఇసుక కలుపుకుంటేనే ఇది మనకి చక్కగా ఉంటుంది లేకపోతే గట్టిపడిపోతుంది వాటర్ వేసినప్పుడు మట్టి మంచిగా ఉంది ఇంకా చాలా క్వాంటిటీలో వచ్చింది కొంచెం కొంచెం మట్టి కొన్నప్పుడు చాలా డబ్బులు అవుతాయి ఇట్లా మనం బల్క్ లో తీసుకున్నప్పుడు మనకి చాలా లాభపడుతున్నాం మనము ఎందుకంటే చిన్న టిల్లర్ వచ్చి 1200 చెప్పారు ఇప్పుడు 6 టిల్లర్లు 8 టిల్లర్ల వరకు మట్టి ఉంటుందని చెప్పాడు అన్నమాట తను 6 నుంచి 8 టిల్లర్ల వరకు మట్టి ఉంటుందని చెప్పాడు సో మనకి ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్పొచ్చు అందుకే పెద్దది పోయించుకున్నాను ఇప్పుడు మట్టి మనం ఆల్రెడీ మడుల్లో ఇప్పుడు ఆల్రెడీ పోసుకున్నాక కూడా ఇంత మట్టి ఉంది ఇంకా చాలా పనులు మనం చేసుకోవచ్చు ఇది వచ్చి ఫామ్ అండి వర్మి కంపోస్ట్ ఫామ్ ఇక్కడ మీరు పని చేస్తూ ఎన్నాళ్ళైంది ఇంకా 10 ఇయర్స్ మేడం ఈ సేవ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారా సో ఈ పందిర్లు ఎందుకు వేశారు ఇది వీటికి మన గడ్వాన్స్ కు కూలింగ్ లేకపోతే చనిపోతాయి ఆహా కూలింగ్ లేకపోతే చనిపోతాయనే చేశారా సో మరి పేడంతా ఎక్కడి నుంచి తెచ్చారు ఇప్పుడు సిటీలో అంటే మొత్తం పేడ ఆవులు బయట తినవు కదా సో మరి మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఈ పేడ మొత్తం పల్లెటూరు నుంచి అది ఫ్రెష్ గా ఉంటది మేడం అక్కడ నుంచి అయితే మంచి వస్తది పల్లెటూరు నుంచి అయితే బాగుంటది అక్కడ నుంచి తెస్తాం మేము పేడ పల్లెటూరు నుంచి తీసుకొస్తారా నుంచి తీసుకొస్తాం ఎక్కువశాతం అయితే మరి అంటే చాలా పేడ పడుతుంది కదా మరి ఎట్లా తీసుకొస్తారు చాలా ఊర్ల నుంచి తీసుకొస్తాం పేడ ఆహా మరి ఇట్లా కుప్పలుగా ఎందుకు పోసారు వీటిని ఇట్లా కుప్పలుగా పోసారు కదా ఒకే దగ్గర ఉంటే తొందరగా కాదు ఎరువు ఆహా ఎరువు తొందరగా కాదా ఓకే ఆహా అది ఎంత కింద అది ఎక్కువ కూడా వేస్తే తొందరగా ఎరువు రాదు మనకు అందుకని అంటే పాటలు పాటలుగా చేసేశారు ఇది బెడ్ల అంటారు వీటిని బెడ్ల లాగా చేసి రోజు డైలీ వాటర్ కొట్టాలి వీటికి ఆహా వాటర్ కొట్టాలి వాటర్ కొట్టాలి 20 రోజులకు ఒకసారి తిరిగేస్తున్నాల అన్నమాట ఆహా 20 రోజులకు ఒకసారి దీని తిరిగేస్తా ఉంటారు అన్నమాట తిరిగేస్తుంటే కిందిది పైకి వచ్చేస్తది పైది కిందికి వెళ్ళిపోతది ఆటోమేటిక్గా ఇప్పుడు దీంట్లో వానపాములు ఉంటాయా ఆ ఉంటాయి ఒకసారి చూపియండి ఇగో ఇలా ఉంటాయి చూసారు ఆ వానపాములు చూడండి ఈ పేడని మొత్తం ఇవి కంపోస్ట్ చేస్తున్నాయి అన్నమాట ఇది ఇప్పుడు కంపోస్ట్ అయ్యిందా కాలే మేడం ఇంకా కొంచెం టైం పడుతది ఇది ఆహా ఇది టైం పడుతదా ఇది పోసి ఎన్ని రోజులైంది ఇప్పుడు నెల అవుతుంది మేడం నెల అవుతుంది ఇంకా నెల టైం పడుతుందా ఇది కంపోస్ట్ కావడానికి టైం పడుతుంది మేడం మనకు పూర్తి వచ్చేది ఆ ఇంకా నెల 20 రోజులు అంటే కంపల్సరీగా మీరు 60 రోజులు అయితే ఇక్కడ ఉంచుతారు పేడని ఆ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టైం పడుతుంది మేడం ఇంకా ఎక్కువ టైమే ఉంచుతారు సో అప్పుడు అది 100% కంపోస్ట్ అవుతుంది ఖచ్చితంగా వస్తుంది మనకు ఎటువంటి 90 రోజులు ఖచ్చితంగా కావాలి 3 నెలలు పడుతుందా ఆహాహా మామూలుగా 2 నెలలు అంటారు కదా మీరు 3 నెలలు ఉంచుతారు 3 నెలలు ఖచ్చితంగా ఉంచుతాం ఎందుకంటే మనకు కిందకి ఎల్ల కావాలి ఎరువు అవును అడుగు భాగం నుంచి కావాలి మొత్తం ఎరువు కావాలి కాబట్టి ఎరువు కావాలి కాబట్టి మనం అడుగు భాగం వచ్చిన దాక తీసుకొని ఒక 3 నెలల కట్టే తీసే కల 3 నెలలు పడుతుంది మేడం మొత్తం వచ్చేట కంప్లీట్ అయితే కల అయితే కల దాన్ని తీసుకొని మనం జల్లెడ పోసుకొని వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంటది కవర్లు చెత్త మనకు కంపోస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు జల్లెడ పట్టేది ఉందా మీ దగ్గర జల్లెడ పడతారా ఎక్కడ ఉంది ఇందులో పోసి జల్లి తీస్తాం మేడం మనకు వేస్ట్ కవర్లు చెత్త
ఈ పక్క నుంచి బయటికి వచ్చేస్తది ఆటోమేటిక్. ఆహా ఈ పక్క నుంచి వచ్చేస్తదా? ఈ పక్క నుంచి నెక్స్ట్ మనకు వస్తది కింద అడుగు భాగాన ఎరువు కంపోస్ట్ వస్తుంది. మరి ఇక్కడ లేదు? లేదు ఇప్పుడు అయితే స్టార్ట్. ఓకే మరి ఇప్పుడు ఎవరైనా వస్తే అమ్మడానికి ఉందా మీ దగ్గర? ఉంది మేడం. అంటే జల్లి చేసి రెడీగా పెట్టారు? జల్లి చేసి రెడీగా పెట్టాం. మనకు బ్యాగులు ఉంటుంది. ఓకే ఇది విజయవాడ హైవేలో పెద్దంబర్పేట నుండి లెఫ్ట్ సైడ్లో పసుమామల విలేజ్ ఉంటుందండి. అక్కడ లోపలికి వచ్చాక కళానగర్ అని ఉంటుంది, అక్కడ ఉంటుంది ఫాము. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ శ్రీలక్ష్మి ఆర్గానిక్స్ అంటారండి ఇక్కడ. సో శ్రీలక్ష్మి ఆర్గానిక్స్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో చూసారు కదా ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంది. నేనైతే ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఇక్కడే తీసుకెళ్తున్నాను. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. వేరే చోట కంపేర్ చేసుకున్నప్పుడు ఒరిజినల్గా ఉంటుంది, జెన్యున్గా చేస్తారనమాట ఇక్కడ. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకెళ్ళచ్చు. అయితే వీళ్ళు బల్క్ ఆర్డర్స్ అయితే మాత్రమే మనకి పంపిస్తారంటండి. అంటే ఒక టన్ ఎబో అయితే మాత్రమే పంపిస్తారంట ఇంటికి కావాలంటే. అంటే ట్రాన్స్పోర్టేషన్ మటుకు మనమే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఫామ్ వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. శ్రీలక్ష్మి ఆర్గానిక్స్ కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు కావాలంటే కాంటాక్ట్ చేసుకొని మీరు ఇక్కడ మంచిగా ఒరిజినల్గా ఉన్న ఈ కంపోస్ట్ని తీసుకెళ్ళొచ్చండి. ఇవి లైట్ వెయిట్ బ్రిక్స్ అండి. 2.5 ఫీట్ పొడవు అండ్ 8 ఇంచ్ హైట్ ఉంటాయండి. ఇవి మనం వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మడులు కట్టుకోవడానికి లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మిద్దె పైన కూడా మనకి వెయిట్ తక్కువగా వస్తుంది. ఇవి వచ్చి బిఎన్ రెడ్డిలో మా రోడ్డు పైనే షాప్ ఉందండి, అక్కడ తెచ్చుకున్నాము. 45 రూపీస్ చెప్పారు ఈసారి, 42కి బార్గెన్ చేసి తెచ్చుకున్నాము. ఇంతకు ముందు అయితే 6 మంత్స్ బ్యాక్ అయితే 40కే ఇచ్చారు, ఈసారి రేట్లు పెరిగాయని చెప్పారనమాట. సో బాగుంటాయి వాడుకోవడానికి అయితే. చూసారు కదా ఈ సిమెంట్ బ్రిక్స్తో మనకి చాలా తొందరగా మడి సిద్ధమైపోతుంది. ఇంకా ఇంత తక్కువలో మనం కంపోస్ట్ తెచ్చుకున్నప్పుడు మనకు అది అఫోర్డబుల్గానే ఉంటుంది. ఎర్రమట్టి మటుకు ఇంకా ఏరియాని బట్టి ఉంటుంది. నాకు కొంచెం ఎక్కువే పెట్టాను అనిపించింది కానీ మాకు ఇక్కడ దొరకదు. సో తప్పలేదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో మీకు నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.